हाय फ्रेंड्स, నేను మీ సౌజ్యాని. ఇవాల నేను మీకు సౌభాగ్య కిచెన్ ఫ్యాషన్ లో దసరాలో 4వ రోజు అన్నపూర్ణ దేవి అలంకరణ అలాగే అమ్మవారి అలంకరణ చూస్తూ అమ్మవారు కాశీలో ఎలా ఆవిర్భవించారో కూడా చెప్తాను ఫ్రెండ్స్. అలాగే రేపటి నైవేద్యాలు నిమ్మకాయ పులిహార అలాగే సగ్గుబియ్యం పరమన్నం ఈ రెండు నేను నైవేద్యాలు చూపించలేదు ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ నైవేద్యాల గురించి గాని అలంకరణ గురించి గాని ఏమైనా డౌట్స్ ఉంటే కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ లింక్ అనేది పెడతాను, ఆ లింక్ లో చూసి ఫాలో అవ్వచ్చు. అలాగే ఇప్పుడు దాకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే ఆల్ అన్న ఆప్షన్ నొక్కితే మీకు నా వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ముందుగా ఈ వీడియో చూసేయండి. ముందుగా మనకి సగ్గుబియ్యం పరమాణానికి ఒక గ్లాస్ పాలు తీసుకుందాం. ఎక్కువ క్వాంటిటీ అయితే కనుక దీనికి యాడ్ చేసుకోండి. కాగిన పాలు కాబట్టి నేను ఎక్కువసేపు మరిగించట్లేదు. కాగిన పాలు అయితే కనుక పాలు కాగాక వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా 2 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం వేసుకుంటున్నాను, అలాగే 2 టేబుల్ స్పూన్ సేమియా కూడా వేసుకుంటున్నాను. లేదు మీరు సేమియా వేసుకొని మొత్తం సగ్గుబియ్యం వేసుకుంటానంటే కనుక 3 టు 4 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం పడుతుందండి. అది మరిగించుకోవాలి కాబట్టి కాసేపు పక్కన పెట్టుకుని వెనకాల పొయ్యి మీద ఈలోగా చిన్న ప్యాన్లో నెయ్యి వేసుకుని 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేయించుకుందాం. పక్కన పాలు కూడా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అది ఉడుకుతున్నంతసేపు మనకి పాలు పొంగిపోయే అవకాశం ఉంది. అందుకే స్లోలో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. మనకి సేమియా సగ్గుబియ్యం బాగా ఉడకాలి ఫ్రెండ్స్. నెయ్యి కాగాక జీడిపప్పు వేయించుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనం ఈ సగ్గుబియ్యం పరమాణానికి మనకి చిక్కగా కావాలనుకుంటే తెల్లగా ముద్దగా ఉన్న సగ్గుబియ్యం తీసుకోవాలి ఫ్రెండ్స్. లేదు అంటే కనుక గ్లాస్ టైప్ సగ్గుబియ్యం తీసుకోవచ్చు, పలచగా ఉన్నా పర్లేదు అనుకోవడానికి. మనకి పరమాణం చూసుకుంటూ ఉండాలి. జీడిపప్పు వేగిపోయింది ఫ్రెండ్స్, మనం తీసేసుకుందాం సైడ్కి. సేమియా సగ్గుబియ్యం ఉడికిపోయిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. ఉడికిపోయింది. ఇప్పుడు మనం 2½ స్పూన్ పందారు వేసుకుందాం. మనం ఇప్పుడు అలాగే జీడిపప్పు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి సేమియా సగ్గుబియ్యం ఉడికిపోయాకే పందారు వేసుకోవాలి ఫ్రెండ్స్, ముందుగా వేసుకోకూడదు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సగ్గుబియ్యం పరమాణం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు నేను పరమాణంతో పాటు అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయ పులిహార చూపించబోతున్నాను. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్, బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. అలాగే తర్వాత నేను కుక్కర్లో పెట్టట్లేదు, డైరెక్ట్గా బాయిల్ చేస్తున్నాను. డైరెక్ట్గా బాయిల్ చేయడం వల్ల దీనికి ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసెస్ వాటర్ పడతాయి. మనకి వాటర్ బాగా మరిగి రైస్ అనేది దగ్గరికి వచ్చేసాక ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఒకవేళ మనకి అన్నం కనుక బిరిసిగా ఉంటే కనుక 1 టీ గ్లాస్ నీళ్ళు వేసుకోండి బియ్యాన్ని బట్టి. నా బియ్యం అయితే కనుక 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు వాటర్ పడుతుంది. ఇలా అన్నం ఉడికిపోయాక కట్టేసుకున్నాను. ఇప్పుడు నేను పులిహోరకి తాలింపు పెట్టుకుంటున్నాను. చిన్న ప్యాన్లో ఆయిల్ వేసుకుని అందులో 1 స్పూన్ మినప్పప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. మినప్పప్పు వేసాక ఏంటి నొరగ వస్తుంది ఏంటో అనుకుంటున్నారా? లేదు ఫ్రెండ్స్, అది నువ్వుల నూనె. నువ్వుల నూనె వల్ల మనకి ఇలా పైన బబుల్స్ అనేవి వస్తాయి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు. మనకి నువ్వుల నూనె ఆడిచ్చిన నూనె అయితే కనుక మనకి ఒరిజినల్ నూనె ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే కొంచెం జీడిపప్పు. ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. మనకి తాలింపు బాగా వేగాక నువ్వుల నూనె బబుల్స్ రావడం ఆగిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. మనం కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు, ఎండుమిర్చి 1, అలాగే పులిహోర కదా ఫ్రెండ్స్, మనం చితికడు ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేసుకోవడం వల్ల మనకి పులిహోర టేస్ట్ ఉంటుంది. అలాగే పసుపు. మనం బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. తాలింపు వేగిపోయాక అన్నీ తాలింపు వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని అందులో రైస్ వేసుకుందాం ఫ్రెండ్స్. తాలింపు కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. వేడివేడి అన్నంలో మనం నిమ్మరసం పిండకూడదు ఫ్రెండ్స్. మనకి 1 గ్లాస్ బియ్యానికి 2 నిమ్మకాయలు పెద్దవి పడతాయి ఈ సైజు, ఇంకా చిన్న అయితే కనుక 3 వేసుకోండి.
నిమ్మకాయలు రసం పిండుకుని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో మనం రైస్కి సరిపడా ఉప్పు వేసుకుంటాను. నేను హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. మనకి రైస్ చల్లారాక అందులో కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. మనం బాగా కలుపుకున్నాక మనకి పులిహార రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. అమ్మవారి నైవేద్యానికి మనకి నిమ్మకాయ పులిహార అలాగే సగ్గుబియ్యం పరమానం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కాశీ అన్నపూర్ణాదేవి అలంకరణ చూపిస్తూ కాశీ అన్నపూర్ణాదేవి గురించి చెప్తాను ఫ్రెండ్స్. సాక్షాత్ పరమశివుడికే ఆహారాన్ని భిక్ష వేసిన కాశీ అన్నపూర్ణ ఆలయం గురించి ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి. అసలు కాశీలో అన్నపూర్ణాదేవి ఎలా ఆవిర్భవించిందో మీకు తెలుసా? కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగా నది, కాశీ విశ్వేశ్వరుడు, వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది. అదే కాశీ అన్నపూర్ణ ఆలయం. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు. అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు. ఈ భూమిపై బ్రతకడానికి తిండి, నీరు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే. కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది. ప్రజలకు ఇక్కడ సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. కాశీ అన్నపూర్ణాదేవి కథ. ఓసారి ఈశ్వరుని మీద అమ్మవారు అలిగి వెళ్ళిపోతారు. అప్పుడు దాంతో ఆహారం దొరకక ప్రజలు ఆకలితో అలమటించడం ప్రారంభమవుతుంది. అప్పుడు ప్రజల బాధలను, కష్టాలను చూడలేని అమ్మవారు కాశీపట్టణంలో వెలసి ప్రజల ఆకలిని తీరుస్తుంది. ఈశ్వరుడు కూడా కాశీపట్టణానికి వచ్చి అమ్మ వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు. అప్పటి నుంచి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికి భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉంటుందని ప్రజలు నమ్ముతారు. మన అందరికీ కొడువ లేకుండా ధాన్యాన్ని సమకూర్చే దేవత అన్నపూర్ణాదేవి. ఆమె సంతానంలో మన అందరం సుఖ సంతోషాలతో విలసిల్లాలని మనులను కరుణిస్తుంది. ఈరోజు అన్నదానం చేయడం వల్ల విశేషం. అన్ని దానాల్లోకి అన్నదానం విశేషమైన ఫలితాన్నిస్తుంది. అన్నపూర్ణాదేవి అలంకరణ, అలాగే అన్నపూర్ణాదేవి కాశీలో ఎలా ఆవిర్భవించారో, అలాగే అమ్మవారి గురించి నాకు తెలిసిన విషయాలు షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే నైవేద్యాలు కూడా బాగా నచ్చినాయి అనుకుంటున్నాను. ఎవరికైనా ఈ రెండు నైవేద్యాలు చేయడం కుదరకపోతే నేను పులగం పరవాన్నమైనా పెట్టచ్చు అని చెప్పి లాస్ట్ టైం వీడియోలో చెప్పాను. ఇప్పుడు దాకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే ఆల్ ఆన్ ఆప్షన్ నొక్కితే మీకు నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వకుండా చూడొచ్చు నా వీడియోస్ అనేవి. ఓకేనా? బాయ్.